ஸ்ரீ குருப்பியோ நமஹ. கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி காணனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகி. தெலுகுவன் பிரேட்சகுலகு ஸ்வாகதம். கோதாதேவி ஆமுக்த மால்யத சூடி கொடுத்த நாஞ்சியார் அனே பேருதோ பிரசித்த அபிதானம் பொந்தினட்டுவண்டிதி. 15 ரோஜுல பாட்டு ஸ்ரீவிரதம் சேஸ்து மொதட்டி 5 ரோஜுலு விரத நியமாலு, விரதம் யொக்க உத்தேசம், தான் யொக்க ஃபலம் இவன்னி செப்பி, தருவாத 10 ரோஜுலு ஒக்கொக்க கோபிகனு நித்ர லேபடம் கனபடுத்துது. ఎందుకు ఇట్లా ఒక్కొక్క గోపికను నిద్రలేపడం? చాలామంది చెల్లున్నారు కదా, శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఈమె వెనకాల స్నానవ్రతానికి వచ్చిన వారే కదా. ఏమి అంటే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన జీవలక్షణం కలిగినటువంటి జీవులు ఉంటారు కదా, వారిని నిద్ర మేల్కొల్పడం అనే ప్రసిద్ధమైనటువంటి విషయం, విశేషమైనటువంటి అంశం మనకు కనపడుతుంది. అంతేకాకుండా ఈ 10 మందిని 10 మంది ఆళ్వారులుగా కూడా సంకేతించి చెప్తారు. అంటే ఒక్కొక్క పాసురంలో ఒక ఆళ్వారు యొక్క చరిత్ర మనకి సూచనాప్రాయంగా ఉంటుంది. సరే, ఉపనిషత్తుల సారం ఉంది, ఆళ్వారుల బోధనలున్నాయి, ఆళ్వారుల చరిత్రలున్నాయి, మొత్తానికి 15 రోజుల పాటు వ్రతం పూర్తయింది. ఈ ఆళ్వారులు ఎవరు అంటే ఆచార్యులు. ఆచార్యులు గనక లేనట్లయితే భగవంతుడి దగ్గరికి చేరడం కూడా చాలా కష్టము. భగవంతుని సన్నిధానానికి తీసుకెళ్లేటటువంటి వాడు గురువు లేక ఆచార్యుడు అని విశిష్టాద్వైత మత సంప్రదాయం చాలా ప్రగాఢంగా విశ్వసిస్తూ గట్టిగా ప్రతిపాదిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ముముక్షువులైన వారు భగవంతుని దగ్గరికి చేరుకునేటటువంటి సమయంలో ఒంటరిగా కాక మరికొంతమంది భగవద్భక్తులతో కలిసి వెళ్ళాలి. దీనినే మనం గోష్ఠి అనేటటువంటి పేరుతో చెప్పుకుంటూ ఉంటాం. ఆ గోష్ఠిగా వెళ్ళడం కోసమని చెప్పి ఆచార్యులని భక్తులని తనతో పాటుగా తీసుకుని వెళ్ళి స్వామి సన్నిధానానికి చేరుకుంటుంది. 16వ రోజున స్వామి భవనానికి చేరుకుంటుంది 16వ నాటి ఉదయం గోదాదేవి. ఈ పాశురంలో ఆవిడ భవనానికి చేరుకుని ఏం చెప్తుంది అంటే, మా అందరికీ నాయకుడైనటువంటి నందగోపుల వారి యొక్క భవనానికి రక్షకుడైనటువంటి ఓ ద్వారపాలకుడా అని చెప్పి ద్వారపాలకుడికి నమస్కరిస్తుంది. ఇది మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా చేయవలసినటువంటి పని. మూల విరాట్టు దగ్గరికి వెళ్ళి స్వామికి నమస్కరించుకునే ముందు ద్వారపాలకులకి కూడా నమస్కరించాలి. ఈ ద్వారపాలకులు ఎవరు అంటే, భగవంతుని యొక్క సామీప్యాన్ని పొందినటువంటి పార్షదులుగా చెప్తారు. భక్తులలో వీరు మనకుండేటటువంటి సామీప్య, సాయుజ్య, సాలోక్య అనేటటువంటి సారూప్యం అని చెప్పబడే 4 రకాలైన ముక్తులలో సారూప్యము అనపడేటటువంటి ముక్తిని పొందినటువంటి పార్షదులు. వీరు ఎప్పుడూ విష్ణువు యొక్క సామీప్యంలోనే ఉంటారు. ఈ సారూప్యం పొందారు గనక వీరు సాక్షాత్తు విష్ణువు యొక్క రూపంలోనే ఆయన యొక్క ఆకారంలాగే ఉంటుంది. అటువంటి వస్త్రాలే ధరిస్తారు, అటువంటి నగలు అంటే ఆభరణాలు, ఆయుధాలు ధరిస్తారు. చూస్తే ఒక్క క్షణం స్వామే ఇక్కడ నిలబడ్డాడా అనేటటువంటి ఒక చిన్న అనుమానం కూడా కలుగుతుంది. కనుక అటువంటి ద్వారపాలకులకు నమస్కరించకుండా దేవాలయంలో అడుగుపెట్టినట్టయితే భగవంతుడు అనుగ్రహిస్తాడా అన్నది సందేహాస్పదమే. ఎందుకంటే దాసదాసోహం అని భగవంతుని యొక్క దాసులని పూజించుకుంటూ ముందుకు వెళ్ళి భగవద్ అనుగ్రహం పొందేటటువంటి సంప్రదాయం ఇది. దాస సంప్రదాయం కూడా కనపడుతుంది. కనుక ముందు ఆ నందుని యొక్క భవనానికి రక్షగా ఉన్న ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ ఉంది. మణిమయంగా ఉన్న ద్వారాన్ని మీరు తెరవవలసింది. మేము చిన్ని చిన్ని గోపెమ్మలము వచ్చాం. నిజంగా గోపికలాంటి వీరు
విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వారు. కానీ తమలో గోపికాభావాన్ని ఆవాహన చేసుకుని గోపికల వలె అలంకరించుకుని గోపికల భాషతో మాట్లాడుతూ పూర్తిగా గోపీభావం తమలో ఉండేటట్టుగా ఉన్నటువంటి వారు. కనుక మేము చిన్ని గోపికలకు వచ్చాము. ఆ మాయావి అయినటువంటి కృష్ణుడు ఉన్నాడే, ఆయన నిన్ననే మాకు ఒక వాగ్దానం చేశాడు. ఏమి అంటే, పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తానని. నిన్నన్నాడు కదా, మరి అనంగానే ఇస్తాడా? ఇవ్వడు. ఏదైనా పవిత్రమైనటువంటి వస్తువుని తెచ్చుకోవడానికి మామూలుగా వెళ్ళకూడదు కదా, ఎట్లా ఉన్నవాళ్ళు అట్లా వెళ్ళకూడదు కదా. అందుకని ఈరోజు ఉదయం మేము శుచిగా స్నానం చేసి పరాయుధాన్ని స్వీకరించడానికి వచ్చాం. ఈ పర అనే ఆయుధాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో వాయించేటటువంటి వాయుద్యమే కాకుండా పర అన్న ప్రతి చోట కూడా పరలోకాన్ని, పరస్థితిని ఇస్తాడు. అంటే ఇహలోకానికి, లౌకికానికి సంబంధించినటువంటిది కాక, భూలోక సంబంధమైనది కాక, ఆ పరలోకానికి సంబంధించింది అనేటటువంటి అర్థం. కనుక నిన్ను మేము చేరుకున్నాం గనక ముందుగా పొందికగా ఒకదానితో ఒకటి కలిసి ఉన్న తలుపులు ఉన్నాయే, ఆ తలుపుల్ని నువ్వు తెరవవలసింది అని చెప్పి ద్వారపాలకుల్ని వేడుకున్నది గోదాదేవి చెల్లుతో కలిసి. ఏమిటి తలుపులు తెరవమని చెప్పడానికి కారణమేమిటి? ద్వారపాలకులకి నమస్కరించడం అనే ఒక దాస సంప్రదాయము ఉంది, భగవద్భక్తుల్ని సేవించుకోవడం అనేది. అంతేకాకుండా ఇక్కడ చెప్తోంది, ఇంటికి తోరణాలున్నాయట, జెండాలున్నాయట, మణిమయమైనటువంటి తలుపులు ఉన్నాయట. ఈ జెండాలు ఎందుకు అంటే, నాయకుడి ఇంటి ముందు జెండా ఉండడం ప్రధానం. ఇది మాకు నాయకుడివే అని తెలియచెప్పడం. అంతేకాకుండా ఈ మణిమయమైన తోరణాలు అవి ఎందుకున్నాయి అంటే, లోపలికి వచ్చేటటువంటి వారికి కాంతిని ప్రసరింపచేయడానికి, వెలుగులతో ఉండడానికి. తలుపులకి గడియలున్నాయి, మణులతో చేసినటువంటి గడియలు తీసి మమ్మల్ని లోపలికి ప్రవేశింపజేయమన్నారు. వాళ్ళే తీసుకోవచ్చు కదా, ఇంతమంది ఉంటే వీరందరూ గోపికలని తెలుసు కదా, వీరందరూ స్వామిని సేవించుకోవటానికి వస్తారని తెలుసు కదా, అయినా ఎందుకు లోపలికి వెళ్ళడానికి తలుపులు తీయమంటున్నారు అంటే, ఆ రెండు తలుపులు ఏమిటి, అహంకార మమకారాలు అనేవి భగవంతుణ్ణి చేరుకోవడానికి మన హృదయం దగ్గర వేసేటటువంటి తలుపులు ఉంటాయి. ఈ అహంకార మమకారాలు అనే తలుపులు తెరుచుకోవడం తన వల్ల కాదు గనక, ఆ ముందు ఉన్నటువంటి అంతకన్నా అధికంగా సాధన చేసి తమకు ముందు నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వారు తమకు సహకరిస్తే తప్ప తీసుకోలేరు గనక. ఆచార్యుడు ఉంటేనంటే, గురువు ఉంటేనే అహంకార మమకారాలని పోగొట్టుకోవడం వీలవుతుంది గనక. లేకపోయినట్టయితే ఈ అహంకార మమకారాలు ఎటువంటివంటే, నాకు ఎటువంటి అహంకారం లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది గొప్ప అహంకారం కదా. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద విశేషమే మనకి విష్ణు చిత్తుల వారి విషయంలో కనపడుతూ ఉంటుంది. కనుక ఆ తలుపులని తీయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నది గోదాదేవి చెల్లుతో వచ్చి. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజని గళితం యావలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః స్వస్తి.